బెంగళూరులో వాన తీవ్రత కాస్త తగ్గినా అది మిగిల్చిన నష్టం ఇంకా అంచనాలకు అందటం లేదు. మహదేవపుర బొమ్మనహళ్ళి సర్కిల్లోని 250కి పైగా ఐటీ కంపెనీల గ్రౌండ్ ఫ్లోర్లు మునిగిపోయాయి. 100 నుండి 300 కేవీఎఫ్ ఇన్వర్టర్ కం ట్రాన్స్ఫార్మర్లు, తీగలు, ల్యాబ్ల కంప్యూటర్లు, వీటి యూపీఎస్లు దెబ్బతిన్నాయి. సుమారు 750 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ఉంటుందని ఓఆర్ఆర్సీఏ అంచనా వేసింది. బెంగళూరు గ్రామీణ ప్రాంతాల్లోని ఖరీదైన విల్లాలు ఇప్పటికీ ముంపులో ఉన్నాయి. కాడుగొడిలోని రాజకాలువ పొంగి పొర్లటంతో నీరంతా మహదేవపుర గ్రీన్ ఫోర్డ్ లేఅవుట్లో 50 విల్లాలను ముంచెత్తింది. గ్రౌండ్ ఫ్లోర్లో నీరు చేరటంతో ప్రతి విల్లాలోని ఎలక్ట్రానిక్స్, వైరింగ్, గృహోపకరణాలు, కార్లు, కంప్యూటర్లు తడిసిపోయాయి. ప్రస్తుతం 6 అడుగుల మేర నీరు ఉండటంతో రక్షణ చర్యలు చేపట్టలేకపోతున్నారు. రోజుకి 20,000 అద్దె చెల్లిస్తూ 3 రోజులుగా హోటల్లో ఉంటున్నామని విల్లా కుటుంబాలు వాపోయారు. ఇదే అదునుగా బెంగళూరు హోటళ్లు రేట్లు భారీగా పెంచేశాయి. హోటల్ గదులకు 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి.